కోవిడ్ కాలంలో అన్ని రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అలా సొంత ఊళ్లకు చేరుకోకుండా ఎక్కడో ఒక చోట ఉండిపోయిన వాళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే గతేడాది ప్రత్యేక రైళ్లకు శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు నడిచిన రెగ్యులర్ రైళ్ల నెంబర్లకు 0 జత చేసింది. దీంతో అవి అకస్మాత్తుగా ప్రత్యేక రైళ్ల అవతారం ఎత్తాయి. అలా ఏమార్చి రైళ్ల ఛార్జీలను పెంచారు. కోవిడ్ కాలం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా కూడా ఆ 0 మాత్రం అలాగే ఉండిపోయింది. బాధుడు రైళ్లు యథావిధిగా పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవడానికి బదులు ప్యాసింజర్లను ఎక్స్ప్రెస్లుగా, ఎక్స్ప్రెస్లను సూపర్ ఫాస్ట్లుగా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఆయా రైళ్లలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, ఛార్జీలు మాత్రం దారుణంగా పెరిగాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల స్థాయిని పెంచినప్పటికీ వేగంలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు గంటకు 60-80 కిలోమీటర్ల లోపే నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆ మాత్రం వేగం కూడా కష్టమే. మరోవైపు ఒక్కో రూట్లో 2-3 స్టేషన్లలో హోల్డింగ్ సదుపాయం తొలగించడంతో కలిసొచ్చిన సమయాన్ని వేగం పెంచినట్లుగా చూపుతున్నారని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ కంటే ముందు నడిచిన రైళ్లకు ప్రత్యేకంగా నెంబర్లకు 0 జత చేసి నడిపిస్తున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్టులుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చి బాధేస్తున్నారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 17234/17233 కోవిడ్ తర్వాత 017234/017233గా మారింది. అప్పటి వరకు ఉన్న ఎక్స్ప్రెస్ ఛార్జీలను సూపర్ ఫాస్ట్ ఛార్జీలుగా మార్చారు. కరోనా కంటే ముందు సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి వరకు 75 రూపాయలు ఉన్న ఛార్జీని కోవిడ్ తర్వాత 90 రూపాయలకు పెంచారు. రిజర్వేషన్ సీట్ కావాలంటే అదనంగా మరో 15 రూపాయలు చెల్లించాలి. ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకుంటే మరో 17 రూపాయలు సర్ఛార్జీ చెల్లించాలి. మొత్తంగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్కు 0 చేర్చడం వల్ల ఒక్క సీటుపై 45 రూపాయలు అదనపు భారం పడింది. సికింద్రాబాద్ నుంచి మణుగూరు వరకు నడిచే డైలీ ఎక్స్ప్రెస్ 17026/17025 ట్రైన్ను కోవిడ్ నేపథ్యంలో కేవలం నెంబర్కు ముందు 0 చేర్చి ఛార్జీ 15 రూపాయలుగా పెంచారు. సికింద్రాబాద్ నుంచి గద్వాల్ జంక్షన్ వరకు నడిచిన తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఛార్జీ కోవిడ్కు ముందు 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 95 రూపాయలుగా పెంచారు. కేవలం నంబర్కు ముందు 0 చేర్చడం వల్ల పెరిగిన ఛార్జీ ఇది. రైళ్ల వేగం ఏమాత్రం పెరగడం లేదని, పైగా కొన్ని స్టాపుల్లో వాటిని నిలపకుండా నడపడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తే కేవలం 0 స్పెషల్ ట్రైన్స్ అని సామాన్యుల జేబులకు చిల్లులు పడింది.